హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు వచ్చేసి మన వెజ్ ఫుడ్ ఛానల్ లో పల్లి పట్టి చేయబోతున్నాం అన్నమాట పల్లి ఉండలు కూడా మన షాప్స్ లో అమ్ముతారు కదా పల్లి ఉండలు పల్లి పట్టి పల్లి చిక్కి ట్రైన్ లో కూడా అమ్ముతారు అవి ఎక్కడనే చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన రెసిపీ చాలా మంచిది హెల్త్ కి తప్పకుండా అందరూ ట్రై చేయండి తినండి చిక్కి చిక్కి పల్లి చిక్కి బెల్లం తో చేస్తున్నాము అంటే వస్తుందండి విజిల్ నేను ఎప్పుడు వీడియో చేసినా ఎప్పుడు ఇది విజిల్ట్టనే ఉంటది ఓకేనా ఈ రోజు అయితే పల్లి పట్టి ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఉండలుగా కావాలంటే ఉండలుగా లేదంటే చిక్కీలాగా కావాలంటే చిక్కీగా ఎలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం అలాగే ఫస్ట్ టైం గనుక మా వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు వెజ్ ఛానల్లో వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తామండి కుదరట్లేదు అసలు అందుకనేసి తగ్గించాము నేను తగ్గడం కాదు కుదరట్లేదు చేయడం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని చాలా సింపుల్ రెసిపీ హెల్త్ చాలా మంచిది బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి దానికోసం ఒక కప్పు పల్లీలు కప్పు పల్లీలు అయితే వేసాము దీంతో ఫుల్గా వేసేసాను ఈ సైజ్ కప్పు అన్నమాట అలాగే ఈ సైజ్ కప్పు తోట ఒక కప్పు బెల్లం తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అలాగే మీరు కప్పులు లెక్క కాకుండా పావు కిలో పల్లీలకి పావు కిలో బెల్లం అరకిలోకి అరకిలో మెజర్మెంట్ అయితే దీంతో తీసుకున్నాను నేను ఒక కప్పు బెల్లం ఒక కప్పు పల్లీలు జోకి తీసుకోవాలి అనుకుంటే పావు కిలో అరకిలోకి అరకిలో సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఓకేనా ఈ పల్లీలు మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా క్రిస్పీ కావాలి పల్లీలు మెత్తగా లేకుండా అప్పుడు మనకి పల్లి పట్టి అనేది బాగా వేసేదాన్ని ఏం పడేస్తున్నారు అది ఇప్పుడు అవసరం చేత పడేయకండి ఓకేనా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లార్చుకోవడానికి చాట తీసుకున్నాను నేను చాటలో క్లాత్ వేసాను ఎందుకంటే ఇది ప్లాస్టిక్ది ఇంత హీట్ ఉండే దాంట్లో వేస్తే ఉంటుందో లేదో అనేసి నాప్కిన్ వేసాను పీనే దాని మీద వేసేసాను పల్లీలు ఓకేనా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పొట్టు తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది బాగా చల్లారినా రాదు మరి వేడి మీద తీసినా కూడా రాదు లైట్గా చల్లారి కొంచెం వేడిగా ఉందనంగా తీస్తే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఈ పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం బెల్లం అనేది పాకం పట్టుకోవాలి ఎందుకంటే ముందే పాకం ముదురుగా అయిపోయింది అనుకో మరి గట్టిగా అయిపోయింది అందుకనేసి పల్లీల పని అయిపోయిన తర్వాతనే పాకం పట్టాలి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఈజీగానే అయిపోతుంది పాకం కాబట్టి మెయిన్ మనకి పల్లీలు పొట్టు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం చూసారు కదా పొట్టు అంతా ఇలా తీసేసుకొని నీట్గా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు బెల్లం తీసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి ప్యాన్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా ఒకటి రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోయింది మరి ఎక్కువగా వేయద్దు పాక అనడానికి టైం ఎక్కువ పడుతుంది అన్నమాట ఈ బెల్లం అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు వస్తుంది పులిహోర పోపు అన్నంలో తినదు దీవెన బెల్లం వేసిన తర్వాత దీన్ని మొత్తం కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది దీంట్లో పల్లీలు వేయించాం కదా అక్కడక్కడ కొంచెం పల్లి పొట్టు ఉండిపోయింది మనకి బెల్లం అనేది పాకం ఉండపాకం రావాలి అప్పుడే మనకి పల్లి పట్టి అనేది మంచిగా ఇట్లా మెత్తగా లేకుండా పల్లీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పొలంలో పండినవి చేసుకొని తీసుకొచ్చేది అప్పుడు
పొద్దునే పరిగెడుతుంది అంటే బ్రష్ చేయగానే మంచిదంట హెల్త్ కి కాబట్టి నాకు తినబుద్ధి అవ్వదు అవును మంచి బ్లడ్ వస్తుందంట మీకు ఐరన్ కదా బెల్లం పల్లీలు కూడా అంతే ఈ పల్లి సారీ పల్లి అంటే నా బెల్లం పాకని ఉండ పాకని తీసుకోవాలి ప్లేట్ లో వాటర్ వేసేసుకొని కొద్దిగా చూసారు కదా ఇలా ఉండ పాకం రావాలి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతదన్నమాట కొంచెం ముదురుపుగానే తీయాలి పల్లి పట్టికి ఇలా తీసిన తర్వాత మనం దీంట్లో వేయించి కొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉంది కదా ఈ పక్కన పెట్టేద్దాం వేసి ఒకసారి గట్టి మిక్స్ చేసుకోవాలి ఈజీ కాదు పల్లీలు వేయించి కొట్టు తీసి చల్లార్చి అదొక్కటే కొంచెం ఇలా పాకం బెల్లం పాకం పల్లీలు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను ఆల్రెడీ ముందుగా ఒక ప్లేట్కి బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసి పెట్టేసుకోవాలి ప్లేట్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉంచేసాను ఇలా రెడీ అయిందని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లో తీసేసుకుందాం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీకు ఉండల్లా కావాలనుకుంటే పల్లి ఉండల్లా కట్టేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోవాలి కొంచెం ఇలా మనకి బిల్లలుగా కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఉండలు కట్టేసాను కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని గోరువెచ్చగా చల్లారిన తర్వాత చేయాలి ఉండలుగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు చిన్న చిన్న ఉండలు అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం కాలుతుందా ఇప్పుడే తీసాను కదా చూసారు కదా కొంచెం చల్లారాలి ఇంకా వేడిగానే ఉంది మనకి నచ్చిన సైజులో ఇలా పల్లి ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే నిలువ ఉంటాయి అన్నమాట ఇవి చిన్నగా చేసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి అప్పుడు వేడిగా ఉంది కాలుతుంది కొంచెం చల్లారిన తర్వాత ట్రై చేస్తాను ఈజీగా వచ్చేస్తుంది బెల్లం కదా బాగా హీట్ ఎక్కువ ఉంటుంది ఇలా ఉండలుగా చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని పిల్లలకి కనపడేలాగా ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బా అంటే బయటికి కనిపించేలాగా అయితే స్నాక్స్ ఎప్పుడైనా అలాంటి వాటిలోనే పెట్టుకోవాలి ఎందుకంటే కనిపిస్తుంది బయటికి ఓకేనా గట్టిగా అనాలి వీటిని కాకపోతే బాగా కాలుతుంది చల్లని తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇవన్నమాట మన పల్లి ఉండలు చూడడానికి చాలా టేస్టీగా ఉంది టెంప్టింగ్ నాకైతే బాగా ఇష్టం ఓకే చల్లారిన తర్వాత ఉండలని చేసేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా ఫస్ట్ అయితే ఇలా ఉండలు చేసేసాము ఆల్రెడీ మా దీవెన్ బాబు తినేసాడు బౌల్ నుండి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా అచ్చులాగా వేసేసాము ఇలా తీసుకొని ఇలా గురి చేస్తే మనకి పల్లి పట్టి అనేది రెడీ అయిపోయిందంటే ఫోటో తీసి చూసారు కదా ఇలాగా చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు డైలీ తినొచ్చు మార్నింగ్ చాలా మంచిది హెల్త్కి ఇలా ఉంటుంది ఇలా అచ్చులాగా వేసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే ఉండలుగా చేసుకోవచ్చు విడివిడిగా ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం ఎలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఎలాగైనా తినొచ్చు ఇలా అన్ని తీసేసుకొని కాకపోతే కొంచెం చాక్ తోటి మనం ఇలా ముందు కనేస్తే అది కొంచెం ఇట్లా లేస్తుంది అన్నమాట ఇలా పీసెస్ లాగా వచ్చేస్తుంది దీవెన్ ఎలా ఉంది ఓకేనా ఇదొకటి తీద్దాం చాక్తో తీయాలి మన చేతికి అయితే రాదు కానీ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నేనేమో చెక్క బెల్లం యూజ్ చేశాను కావాలంటే ముద్ద బెల్లం బకెట్ బెల్లం యూజ్ చేసినా కూడా ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అది ఓకేనా ఇదన్నమాట మన పల్లి పట్టి బాగా వేడిగా ఉంది చెమటలు వచ్చేస్తుండే వీడియో చేసి ఏ టేస్ట్ చేద్దాం లడ్డు తిన్నావా ఇది తిన్నావా లడ్డు చాలా బాగుందంట మా దీవెన్ బాబు ఆల్రెడీ చెప్పాడు ఎలా ఉంది నాన్న లడ్డు ఇది టేస్ట్ చేయడవా తిన్నావా తిన్నాడు కొరకు
కొరకు ఉట్టికి ఇట్లా రాదు, కొరకాలి, గట్టి కొరకాలి, కొంచెం గట్టిగా ఉంటది ఇది, టిక్కు ఉంటది కదా. ఎలా ఉంది అప్పుడు? అప్పుడు బాగుంది, కరకర అంటుంది. ఇవే అప్పలు, పల్లీలు అప్పలు అంటాడు మా దీవెన్ బాబు. ఎలా ఉంది టేస్ట్? లడ్డు తినడానికి ఈజీ ఉండదని చెప్పిందా పిల్లలకి, ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫుల్ వీడియో చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD TV వెజ్ ఫుడ్.